వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రుద్రారం మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ యాదయ్య మరియు పాలకవర్గ సభ్యుల వీడ్కోలు సన్మాన సభా కార్యక్రమం. కార్యక్రమానికి విచ్చేసిన మండల స్పెషల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అధికారి హరిశంకర్ గౌ. అనురాగ్ యూనివర్సిటీ బిల్డింగ్ పై నుండి దూకిన విద్యార్థి డీన్ శ్రీనివాసరావు వేధించడంతో ఆత్మహత్యకు ప్రయత్నం చేసినట్లుగా తెలిపిన తోటి విద్యార్థులు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య. సోషల్ సర్వీసెస్ చేస్తూ మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తిగా గుర్తింపు. వినియోగదారుల గృహజ్యోతి పథకం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కార్యక్రమం. వివరాలను సిబ్బందికి ఇవ్వాల్సిందిగా సూచన. డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం పటాన్చేరు మండలం రుద్రారం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ ఆవరణలో పటాన్చేరు మాజీ ఎంపీపీ గాయత్రి పాండు ఆధ్వర్యంలో తాజా మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఉప సర్పంచ్ యాదయ్య మరియు పాలకవర్గ సభ్యులు 5 పదవీ కాలం విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకోలు సన్మాన సభా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల స్పెషల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అధికారి హరిశంకర్ గౌడ్ విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రుద్రారం గ్రామం తాజా మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఉప సర్పంచ్ యాదయ్య మరియు పాలకవర్గ సభ్యులు, ఎంపీటీసీలు, పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధికి సహకరించిన అధికారులకు, గ్రామ ప్రజలకు, మాజీ సర్పంచ్లకు, మాజీ వార్డు సభ్యులకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పటాన్చేరు మండల స్పెషల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అధికారి హరిశంకర్ గౌడ్, తాజా మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఉప సర్పంచ్ యాదయ్య, పాలకవర్గ సభ్యులు, ఎంపీటీసీలు హరిప్రసాద్ రెడ్డి, మన్నేరాజు, గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్, పటాన్చేరు మాజీ ఎంపీపీ గాయత్రి పాండు, మాజీ సర్పంచులు వెంకన్న, బలరాం, మాజీ చైర్మన్ నరసింహారెడ్డి, గ్రామ ప్రజలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మరొకసారి గ్రామ ప్రజలకు, గ్రామ మహిళలకు, ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ, అందరికీ కూడా, యువకులకు కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ. వెంటనే ఉండాలి, ఫోటో సెషన్ ఉండాలి. సన్మానం చేయాల్సింది కోరుతూ వాళ్ళు ఎంతో సంతోషంగా చేసిన వారికి ముందుకొచ్చారు. దంపతులు సన్మానం స్వీకరించడం ఎంతో పూర్వజన్మ శుభకం. థ్యాంక్ యూ సార్. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటాపూర్ అనురాగ్ యూనివర్సిటీ బిల్డింగ్ 2nd ఫ్లోర్ పై నుండి జ్ఞానేశ్వర్ రెడ్డి అనే విద్యార్థి దూకాడు. విద్యార్థి జ్ఞానేశ్వర్ రెడ్డిని నీలిమ హాస్పిటల్కి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీన్ శ్రీనివాసరావు వేధించడంతో ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లుగా తోటి విద్యార్థులు తెలిపారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. డీన్ ఎవరు? వీఎస్ రావు. వీఎస్రావుతోనే వేధింపులా? వేధింపుల విద్యార్థులను ఇలాంటి ఒకటే కాకుండా ఇలాంటి చాలా మంది ఇంతకుముందు అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఇలాంటి చాలా వేధించడం జరిగింది. అంటే శ్రీనివాసరావు వీఎస్రావు? శ్రీనివాసరావు. అంటే మొత్తం ఆయన వేధించాడు. అంటే ఎలా వేధించాడు? మామూలు ఇబ్బంది పెడుతుంటాడు నా విద్యార్థులని. ఇప్పుడు ఇన్ ప్లేస్ ఆఫ్ ఒకవేళ నేను ఏదైనా చేయాలనుకున్నాను, ఆంటీగా ఉందని చేయాలనుకుంటే ప్రెజర్ చేయడం అంటారు, వాళ్ళేగా మార్క్స్ తక్కువ వేయడం కావచ్చు, అట్లా ప్రెజర్ చేయడం. అంటే డీన్ శ్రీనివాసరావు వేధింపుల వల్లనే ఈరోజు ఆత్మహత్య ప్రయత్నం పాలు తప్పకుండా అదే అండి. అంటే ముందు 2-3 రోజులు చెప్పిండు ముందు
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య చోటు చేసుకుంది. అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ సింగోటం రామన్న దారుణ హత్యకు గురయ్యాడు. గత కొంతకాలంగా రాములు పలు సోషల్ సర్వీసెస్ చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. పాలమూరు జిల్లా కొల్లాపూర్ సింగోటం ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ సోషల్ మీడియాలో పేరు సంపాదించుకున్నారు సింగోటం రాములు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లోని బీజేపీలో చేరారు. నాగర్ కర్నూలు జిల్లా నుండి బీజేపీ ఎంపీ టికెట్ ఆశించారు సింగోటం రాము. రాత్రి 11 గంటల సమయంలోని 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి హత్య చేసినట్లుగా కాల్ నివాసులు స్థానికులు చెప్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్ ఏసీపీ క్లూస్ టీమ్ తోటి సంఘటన స్థలానికి చేరుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి యూసుఫ్ గూడ ఎల్ఎన్ నగర్ లోని సింగోటం రాము అనే వ్యక్తిని ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి గొంతుపై కత్తి పొడిచి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపినట్లు గుర్తించారు పోలీసులు. హలో అజయ్ నివాస్ లేట్ పోయిండు అందేసాం బాడీ లేక సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం పసుమైలారం గ్రామంలోని విద్యుత్ వినియోగదారుల గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకంలోని భాగంగా గృహ విద్యుత్ వినియోగదారులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్లలోపు విద్యుత్ వాడుకునే వారికి ఉచితంగా విద్యుత్ ఇవ్వటానికి ఆదేశించడం జరిగిందని అసిస్టెంట్ డివిజనల్ ఆఫీసర్ తుల్జారాం సింగ్ అన్నారు. ఈ కార్యక్రమంలోని తుల్జారాం సింగ్ అసిస్టెంట్ డివిజనల్ ఆఫీసర్ ఇస్నాపూర్ రవితేజ, సబ్ ఇంజనీర్ ఇస్నాపూర్ లయన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఫోర్మెన్ రవి మరియు ఇతర సిబ్బంది పాల్గొనడం జరిగింది. ప్రత్యేకించి విద్యుత్ వినియోగదారులందరికీ మనవి చేయనది ఏమనగా, దయచేసి ఇంతకు ముందు మేము కోరినట్లుగా రేషన్ కార్డు, ప్రజాపాలనలోని ఇచ్చినటువంటి దరఖాస్తు, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్లు మా సిబ్బందికి ఇవ్వవలసిందిగా కోరుతున్నామని తెలిపారు. విద్యుత్ వినియోగదారుల నుండి వివరాలను సేకరిస్తా ఉన్నాము. ఈ కార్యక్రమము 15వ తేదీలోగా మా ఇస్నాపూర్ సబ్ డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల లోపల పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి విద్యుత్ వినియోగదారులు ప్రజలందరూ కూడా సహకరించి ముందుకు వచ్చి ఇంతకుముందు మేము చెప్పినట్టుగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు మరియు ప్రజాపాలనలో ఇచ్చినటువంటి దరఖాస్తు రసీదును మరియు వారి యొక్క మొబైల్ నంబర్ను మా సిబ్బందికి అందజేయవలసిందిగా కోరుతా ఉన్నాము. ఈరోజు నాతో పాటు మా సిబ్బంది, మా సబ్ ఇంజనీరు మరియు మిగతా ఏఈలద్దరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తుల్జారాం సింగ్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఆపరేషన్ ఇస్నాపూర్, మరియు రవితేజ, సబ్ ఇంజనీర్ ఇస్నాపూరు, మా లైన్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాసు, ఫోర్మెను రవి మరియు ఇతర సిబ్బంది కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ప్రత్యేకించి విద్యుత్ వినియోగదారులకు అందరికీ ఇంకొకసారి మనవి చేయనది ఏమంటే, మీరందరూ దయచేసి మీ ఇంతకుముందు మేము కోరినట్టుగా రేషన్ కార్డు ప్రజాపాలనలో ఇచ్చినటువంటి దరఖాస్తు ఉన్నట్టయితే ఆ దరఖాస్తును మరియు ఆధార్ కార్డు మీ మొబైల్ నంబర్ను ఫోన్ నంబర్ను మా సిబ్బందికి అందజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం గంజాయి మత్తు పదార్థాలతో మొదటి స్థానంలో ఉందని, పరిశ్రమలు రావాలంటే బాబు రావాలి, ఉపాధి హామీ కల్పించాలంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వం రావాలి అని పిలుపునిచ్చారు. బుచ్చిరెడ్డి పాలెం మండలంలోని తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప మరే అభివృద్ధి కూడా జరగలేదని, అలాగే డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా ఉందని మండిపడ్డారు. రానున్న 2024 ఎలక్షన్లలో కోవూరు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరనుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ అరాచక ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పనుందని హెచ్చరించారు. ఎన్నో రోజుల నుంచి మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నా, ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఖచ్చితంగా వాళ్ళకి మాట ఇచ్చాను, రేపు మన ప్రభుత్వం రాగానే 3-4 సంబంధం ఈ వాటర్కి సంబంధించి ఒక బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేద్దాము, మీ అందరికి అవసరమైన ఫెసిలిటీస్ అన్ని కూడా అక్కడ కల్పిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఇందాక మన మండల పార్టీ ప్రెసిడెంట్ ఎంవీ శేషగర్ చెప్పినట్టు, చాలామంది పిల్లలు మాకు ఉద్యోగ అవకాశాలు లేవు, చాలామంది మేము చదువుకున్నాము, మేము కొంతమంది మేము గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాము, కొంతమంది మేము టీచర్ పోస్ట్కి ప్రిపేర్ అవుతున్నాము, కొంతమంది చెప్పారు మేము ప్రైవేట్ ఇండస్ట్రీస్ వస్తే మేము జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నాము. కానీ ఈ 4-10 కాలంలో ఎక్కడ కూడా ఒక చిన్న ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. మేము డిగ్రీ పూర్తి చేసి 2 ఏళ్ళు అవుతుంది, 3 ఏళ్ళు అయిపోతుంది, కానీ మాకు జాబ్ ఆపర్చునిటీస్ కనిపించట్లేదు. లేదు మాస్టర్స్కి వెళ్దాము, అక్కడికి బయటకు వెళ్ళి చదువుకుందాం అనుకుంటే, ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు విదేశీ విద్య పథకం ఉండేది, ఆ విదేశీ విద్య పథకాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రద్దు చేశాడు. రద్దు చేసిన తర్వాత ఇవాళ మేము విదేశాలకు వెళ్ళి చదువుకోలేని దుస్థితిలో ఉన్నామని చెప్పి ఆ పిల్లలందరూ కూడా ఆవేదన చెందారు. వాళ్ళందరూ కూడా భరోసా కల్పిస్తున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత పిల్లలకి ఒక్క పరిశ్రమ అంటే ఒక పరిశ్రమ ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ పెట్టుబడి పెట్టిన వైనం లేదు. ఇవాళ మనము ఉదాహరణకి గతంలో మా నాన్నగారు గమేష్ ఇండస్ట్రీ తీసుకొస్తే ఇవాళ వీళ్ళు కరెంటు బిల్లు విపరీతంగా వేయడం వల్ల మేము నడపలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళందరూ కూడా షట్డౌన్ నోటీస్ ఇచ్చి వాళ్ళందరూ కూడా మూతేసేశారు. పెంచుకున్న మనవరాలు తనను మోసం చేసి తనతో ఇల్లు రాపించుకుని రోడ్డు మీదకు తోసేసిందని ఓ వృద్ధురాలు తన ఆవేదన వ్యక్తం చేసింది. తన పేరు జంపాల తులసమ్మ అని, తనకు 73 సంవత్సరాల వయసు అని, బుచ్చిరెడ్డిపాలెం కోనేటి మెట్టలో నివాసం ఉంటున్నానని ఆ వృద్ధురాలు తెలిపింది. తనకు 3 కూతుళ్ళని, 3వ కూతురు చనిపోతే 1 సంవత్సరం ఆడబిడ్డని పెంచి పెద్ద చేసి పెళ్లి చేశానని చెప్పారు. తనకు ఇల్లుందని తన మనవరాలు సూరిశెట్టి శ్రవంతి, భర్త సూరిశెట్టి సునీల్ నన్ను మంచిగా వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి జగనన్న డబ్బులు ఇస్తున్నాడని, నా చేత వేలిముద్ర వేయించుకుని నాకు తెలియకుండా తన ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకుని తీసుకొచ్చి బుచ్చిరెడ్డిపాలెం రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారని వాపోయింది. తన ఆరోగ్యం బాగోలేదని అడిగితే నేను చూడను పో అని కొట్టి తనను తరిమేశారని తెలిపింది. బుచ్చిరెడ్డిపాలెంలో తన ఇంటి చుట్టుపక్కల వారు తనను హాస్పిటల్లో చేర్చి వైద్య సేవలను అందించి తనను బాగుపరచారని ఆ వృద్ధురాలు తన గోడును వెళ్లబోసుకుంటోంది. తాను బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టానని, దయ ఉంచి పోలీసులు తనకు సహాయం చేయవలసిందిగా కోరింది. మీరు బాగా చూసుకొని ఆమె చనిపోయిన తర్వాత ఇక్కడికి తీసుకొని వస్తే ఇక్కడ కార్యక్రమాలన్నీ చూపించేసేసి చేసేసి ఈ ఇల్లు మీ పేరుతో రాస్తాము అని మేము చెప్పాం. అందరం ఈ చుట్టుపక్కల వాళ్ళు మొత్తం ఆ రోజు ఉన్నారు, అందరూ ఉన్నప్పుడు మేము చేస్తాము అని చెప్పాం. ఈమెను తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత 10 రోజుల తర్వాత ఈమెని తీసుకెళ్లి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తున్నారు అని చెప్పి ఎవరికి తెలియకుండా ఆ దారినట్టునే రిజిస్టర్ ఆఫీస్ తీసుకెళ్లి సంతకాలు పెట్టించుకొని రిజిస్టర్ చేసేసుకున్నారు. మాకు తర్వాత 1 నెల తర్వాత ఈమెను తీసుకొచ్చి ఆటోలో తీసుకొచ్చి బయటపడేసి వెళ్ళిపోయారు. ఏంది విషయం ఈమె తీసుకొచ్చారంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ
ఈ మనిషికి కూడు కూడా పెట్టబాకండి, మంచి నీళ్ళు కూడా ఇవ్వబాకండి అని చెప్పి ఇక్కడ పడేసేసి వెళ్ళిపోయారు. ఏమన్నా చుట్టుపక్కల బంధువులు ఉన్నారు వాళ్ళు అయ్యో అయ్యో అని చెప్పి ఈమె తీసుకొని వచ్చి కొంచెం కాపాడుతా అడబెట్టున్నారు. ఈమెకి తెలియకుండా తీసుకెళ్లారు కాబట్టి ఆమె ఆస్తి ఈ ఒక్క ఇల్లే ఉండేది ఆమెకి, ఇంకేమీ లేదు. ఆ ఆస్తి ఆమెకి ఇవ్వమని చెప్పి ఆమెకి చెందాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళు విచారిస్తున్నారు. దయచేసి ఈ మీడియా తరఫున అందరూ కలిసి ఆమెకి సహాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మేడ్చల్ జిల్లా చెర్లపల్లిలోని ఇండియన్ జినామిక్స్ కంపెనీ పై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ తో పాటుగా యాంటీబయోటిక్ ఇంజెక్షన్లను కూడా తయారు చేస్తున్నట్లుగా, ఇంజెక్షన్ల ద్వారా డిఎన్ఏ దెబ్బతినే అవకాశం ఉన్నట్లుగా గుర్తించారు. ఈ డ్రగ్ వల్ల క్యాన్సర్ పేషెంట్లకు మరింత అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుందని, కిమోథెరపీలోని ఇంజెక్షన్లను వాడుతున్నట్లుగా గుర్తించారు. అనుమతులు లేకుండా ఇంజెక్షన్లను తయారు చేస్తున్నటువంటి ముఠాను డ్రగ్స్ కంట్రోల్ బోర్డు అధికారులకు వచ్చిన సమాచారంతో దాడులు చేశారు. ఈ ఇంజెక్షన్లు వాడకం వల్ల మనిషి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉన్నట్లుగా గుర్తించారు. కంపెనీ డైరెక్టర్ అనిల్ కుమార్ ను అదుపులోకి తీసుకుని డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు విచారిస్తున్నారు. ఎక్సైజ్ అధికారుల రోజువారీ తనిఖీలో భాగంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం కుంట నుండి విజయవాడకు వెళుతున్నటువంటి ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సులో ఎక్సైజ్ అధికారులు పాల్వంచ బస్టాండ్లో తనిఖీలు చేపట్టగా 6 కేజీల గంజాయి దొరికింది. అయితే బస్సులోని చివరి సీటు వద్ద అనుమానాస్పదంగా ప్యాకెట్ ఉండటంతో తెరిచి చూడగా 6 కిలోల ఎండు గంజాయి లభించింది. గంజాయిని స్వాధీనం చేసుకుని అనుమానాస్పద కేసుగా నమోదు చేసినట్లుగా ఎక్సైజ్ సిఐ గురునాథ్ రాథోడ్ తెలిపారు. డైలీ మంచి మంచి సుత్తులు పెడుతున్నావుగా సార్. ఓకే సార్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ గంజాయి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఇవాళ మా డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మా జిల్లా డిప్యూటీ కమిషనర్
అదే అసిస్టెంట్ కమిషనర్ సూపరింటెండెంట్ గారి ఆదేశాల మేరకు డైలీ వెహికల్ చెకింగు, బస్సులు చెకింగు ప్రతి రోజు జరగడం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇవాళ కుంటా నుంచి విజయవాడ వెళ్లే బస్సు చెక్ చేయగా అనుమానప్రదంగా బస్సు లాస్ట్లో ఒక బ్యాగ్ పడి ఉంది. అక్కడ ఎవరు ప్రయాణికులు లేరు. ఆ బ్యాగ్ను తెచ్చి చూస్తే దానిలో దాదాపుగా ఒక 5 కిలోల గంజాయి, 2 గంజాయి దొరికింది. అక్కడ ఉన్న ప్రయాణికులను అడగగా ఎవరు కూడా ఇది మాకు సంబంధం లేదన్నట్టుగా చెప్పడంతో దాన్ని ఈవుడి కేసు అంటే అన్డిటెక్టెడ్ కేసుగా నమోదు చేసి రిజిస్టర్ చేయడం జరిగింది. ఇలాంటి ఏదన్నా గంజాయి కానీ సాగు చేసినా, అమ్మినా, తయారు చేసినా, రవాణా చేసినా ఏదన్నా మాకు సమాచారం ఇవ్వండి. ప్రతి గంజాయి నిర్మూలన అనేది ఏ ఒక్క ఎక్సైజ్ డిపార్ట్మెంటో పోలీస్ డిపార్ట్మెంటో కాకుండా ప్రతి పౌరుడి బాధ్యతగా భావించి దాన్ని నిర్మూలిస్తే తప్ప అది ఆ మహమ్మారిని మన రాష్ట్రం నుంచి తరిమి కొట్టలేము. కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా ఐకమత్యంతో దాన్ని ఆ గంజాయి నిర్మూలన అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ వినియోగిస్తున్నాను. షాద్నగర్ అర్బన్ టౌన్ పట్టణంలోని పరిగి రోడ్డు వద్ద బండల కంపెనీ ఎదుట భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో అక్కడున్న ప్లాస్టిక్ సామాన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. పొగతోటి ఆ ప్రాంతం మొత్తం కమ్ముకుంది. ఆ ప్రమాదం జరగడానికి గల కారణాలను ఇంకా తెలియాల్సింది. అయితే ఈ ప్రమాదంలోని భారీ మొత్తంలో నష్టపోయామని బాధితులు వాపోతున్నారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. पानी खोलो, पानी खोलो। ये दोनों बांट लेते, अपने आप बिजनेस अपने आप ही कर लेते थे। कंपनियों से खरीद के वापस स्टॉक करके बेचेंगे बोल के एक बार भी इन्होंने सेल नहीं किया यहाँ से। पूरा जो परचेज किया पूरा का पूरा जल गया, पूरा नुकसान। किसके ऊपर नहीं गया? नहीं, डाउट किसी के ऊपर नहीं है। अब किसी ने कोई सुबह सुबह कोई बीड़ी पीने वाला कुछ कर सकते, डाउट तो किसी के ऊपर नहीं है। अब गवर्नमेंट से क्या सहायता चाहते हैं? गवर्नमेंट जो भी है कि नया बिजनेस स्टार्ट किया, कुछ फाइनेंशियल लेवल पे दूसरों से मदद लेके इन्होंने स्टार्ट किया था बिजनेस, तो गवर्नमेंट थोड़ा बहुत कुछ इनको हेल्प करे तो बहुत अच्छा रहता है। दूसरा बात है कि इसका नया नया 2-3 महीने से स्टार्ट हुआ है और इनको एक्सपीरियंस भी नहीं था। बच्चे की शादी होने की वजह से थोड़ा स्टॉक बाहर भी रख दिया था इन्होंने, इस वजह से ये माल बेच नहीं सके थे, पूरा नुकसान हो गया। लेबर वेबर कुछ भी नहीं रहते, इन दोनों बाप बेटे मिलकर कर लेते। सिक्योरिटी कुछ भी नहीं था। మైలర్ దేవపల్లిలో దారుణం జరిగింది. సొంత అన్ననే తమ్ముడు చంపేశాడు. కత్తితో గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేశాడు. హత్యకు గురైన ఆ వ్యక్తి అబ్దుల్ రెహమాన్ గా గుర్తించారు. హత్య చేసిన హంతకుడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. బిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రుద్రారం మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ యాదయ్య మరియు పాలకవర్గ సభ్యుల వీడ్కోలు సన్మాన సభ కార్యక్రమం. కార్యక్రమానికి విచ్చేసిన మండల స్పెషల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అధికారి హరిశంకర్ గౌడ్. అనురాగ్ యూనివర్సిటీ బిల్డింగ్ పై నుండి దూకిన విద్యార్థి డీన్ శ్రీనివాసరావు వేధించడంతో ఆత్మహత్యకు ప్రయత్నం చేసినట్లుగా తెలిపిన తోటి విద్యార్థులు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య. సోషల్ సర్వీసెస్ చేస్తూ మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తిగా గుర్తింపు.
వినియోగదారుల గృహ జ్యోతి పథకం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కార్యక్రమం, వివరాలను సిబ్బందికి ఇవ్వాల్సిందిగా సూచన. ఇవి బులెటిన్ డీటెయిల్స్, చూస్తూనే ఉండండి 95 న్యూస్.